హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. ఈరోజు ఏపీపీఎస్సీ విడుదల చేసిన మరొక నోటిఫికేషన్, లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి తెలుసుకుందాము. నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. స్కూల్ అసిస్టెంట్లకి అంత డిమాండ్ ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పోస్టులు ఒకసారి మనం ఘటన కాగలిగితే ఇంకా మన లైఫే మారిపోతుంది. అటువంటి పోస్టులు ఇవి. సో ముందు నోటిఫికేషన్ ఎలా ఉందో చూద్దాము. సో నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి 6, 2019, ఎండ్ అయ్యేది ఫిబ్రవరి 27, 2019. అయితే ఫీజు కట్టడానికి లాస్ట్ డేటు 26 ఫిబ్రవరి 2019. సో అట్లాగే స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఎప్పుడంటే అప్లికెంట్స్ 25,000 మంది అడితే పెడతారు, కానీ స్క్రీనింగ్ టెస్ట్ ఏ డేట పెడతామనేది ఇంకా ఇవ్వలేదు, తర్వాత తెలియపరుస్తామంటున్నారు. మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్తే మెయిన్ ఎగ్జామ్ అనేది జూలై నెలలో 2019లో ఉంటుందని ఇక్కడ టెంటేటివ్ డేట్స్ ఇచ్చిన్నారు. తర్వాత దీనికి సంబంధించి మాక్ టెస్ట్ కూడా సైట్లో పెట్టున్నామని ఏపీఎస్సి కమిషన్ తెలుపుతుంది. సో దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అవసరమైనప్పుడు. సో వేకెన్సీస్ పరంగా వెళ్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే, పోస్ట్ కోడ్ నెంబర్ 1 లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది టోటల్గా, అది జోన్ 2లో ఉంది. అట్లాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి జోన్ 2లో 4, జోన్ 3లో 3, జోన్ 4లో 7, మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. అట్లాగే బయోమెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి, అవి కూడా జోన్ 4లో ఉన్నాయి. అట్లాగే లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సంబంధించి ఒక పోస్ట్ జోన్ 2లో, 3 పోస్టులు జోన్ 3లో, 4 పోస్ట్ 2 పోస్టులు జోన్ 4లో ఉన్నాయి, మొత్తంగా 6 పోస్టులు ఉన్నాయి. సో అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 5 సంబంధించి సెరామిక్ టెక్నాలజీ సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది కూడా జోన్ 3లో ఉంది. తర్వాత లెక్చర్ ఇన్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది కూడా జోన్ 1లో ఉంది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి జోన్ 1లో 2, జోన్ 2లో 7, జోన్ 3లో 7, జోన్ 4లో 12, మొత్తం మీద 28 పోస్టులు ఉన్నాయి ఇవి. అట్లాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది కూడా జోన్ 1లో ఉంది. అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 3 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ జోన్ 3లో, 2 పోస్టులు జోన్ 4లో ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు 1లో, 3 పోస్టులు జోన్ 2లో, 1 పోస్ట్ జోన్ 4లో ఉంది. అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 2 పోస్టులు ఉంటే జోన్ 3లో 1, జోన్ 4లో 1 లెక్కన ఉన్నాయి. అట్లాగే ఇంగ్లీష్ సంబంధించి 4 పోస్టులు ఉంటే జోన్ 1లో 2, జోన్ 2లో 1, జోన్ 4లో 1 లెక్కన ఉన్నాయి. అట్లాగే గార్మెంట్ టెక్నాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది కూడా జోన్ 3లో ఉంది. అట్లాగే లెక్చరర్ ఇన్ జియాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంటే అది కూడా జోన్ 3లో ఉంది. తర్వాత మ్యాథ్స్ సంబంధించి 2 పోస్టులు ఉంటే జోన్ 1లో 1, జోన్ 4లో 1 లెక్కన ఉన్నాయి. అట్లాగే లెక్చరర్ ఇన్ మెకానికల్ సంబంధించి 10 పోస్టులు ఉంటే జోన్ 1లో 3, జోన్ 2లో 3, జోన్ 3లో 1, జోన్ 4లో 3 లెక్కన ఉన్నాయి. తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించి 5 పోస్టులు ఉంటే జోన్ 1లో 4, జోన్ 3లో 1 ఉన్నాయి. అట్లాగే ఫిజిక్స్ సంబంధించి 2 పోస్టులు ఉంటే జోన్ 1లో 1, జోన్ 4లో 1 ఉన్నాయి. అట్లాగే టెక్స్టైల్ టెక్నాలజీ సంబంధించి 3 పోస్టులు ఉంటే జోన్ 3లో 1, జోన్ 4లో 2 ఉన్నాయి. సో ఈ విధంగా జోన్ 1లో 17 పోస్టులు, జోన్ 2లో 20 పోస్టులు, జోన్ 3లో 21 పోస్టులు, జోన్ 4లో 37 పోస్టులు, మొత్తం మీద 95 పోస్టులు ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ సంబంధించి. అదే ప్రెస్ వేకెన్సీస్లోకి వెళ్తే ఈ విధంగా పోస్ట్ కోడ్ వర్క్ సంబంధించి లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ సంబంధించి ఏమీ లేవు. అట్లాగే మొబైల్ ఆటోమొబైల్లో వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి, అవి 2లో 2, 3లో 5, 4లో 5 ఈ విధంగా ఉన్నాయి. అదే బయోమెకానికల్కి వెళ్తే 2 ఉన్నాయి, అది కూడా జోన్ 4లో ఉన్నాయి. అట్లాగే కమర్షియల్ అండ్ కంప్యూటర్లోకి వెళ్తే 8 ఉన్నాయి, 1లో 2, 2లో 1, 3లో 5. అట్లాగే సెరామిక్ టెక్నాలజీలోకి వెళ్తే ఒక పోస్ట్ ఉంది, అది కూడా జోన్ 3లో ఉంది. అట్లాగే కెమికల్ ఇంజనీరింగ్లోకి వెళ్తే 5 పోస్టులు ఉన్నాయి, 5 కూడా జోన్ 1లో ఉన్నాయి. అలాగే కెమిస్ట్రీలోకి వెళ్తే 20 పోస్టులు ఉన్నాయి, 2లో జోన్ 1లో 2, జోన్ 2లో 1, జోన్ 3లో 8, జోన్ 4లో 9 ఉన్నాయి. అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే 43 పోస్టులు ఉన్నాయి, అవి జోన్ 1లో 4, జోన్ 2లో 10, జోన్ 3లో 11, జోన్ 4లో 18 లెక్కన ఉన్నాయి. అదే కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకుంటే 14 పోస్టులు ఉన్నాయి, జోన్ 1లో 2, జోన్ 2లో 2, జోన్ 3లో 2, జోన్ 4లో 8 ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసుకుంటే 34 పోస్టులు ఉన్నాయి మొత్తం, జోన్ 1లో 2, జోన్ 2లో 7, జోన్ 3లో 5, జోన్ 4లో 20 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 42 పోస్టులు ఉంటే జోన్ 1లో 6, 2
టూలో మూడు, త్రీలో ఏడు, ఫోర్లో 26 ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, అది కూడా జోన్ 3లో ఉంది. అట్లాగే లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ సంబంధించి 12 పోస్టులు ఉంటే 1లో 1, 2లో 2, 3లో 1, 4లో 8 ఉన్నాయి. అట్లాగే మెరైన్ ఇంజనీర్ సంబంధించి 6 పోస్టులు ఉంటే 1లో 3, 2లో 3 ఉన్నాయి. అట్లాగే మ్యాథ్స్కి సంబంధించి 14 పోస్టులు ఉంటే 1లో 1, 2లో 1, 3లో 3, 4లో 9 ఉన్నాయి. అట్లాగే మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి 52 పోస్టులు ఉంటే 1లో 13, 2లో 9, 3లో 6, 4లో 24 ఉన్నాయి. అట్లాగే మెటలాజికల్ ఇంజనీర్కి సంబంధించిన 6 పోస్టులు ఉంటే 1లో 5, 2లో 1 ఉన్నాయి. అట్లాగే మైనింగ్ ఇంజనీర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంటే అది కూడా జోన్ 3లో ఉంది. అట్లాగే లెక్చరర్ ఇన్ ఫార్మసీకి సంబంధించి 20 పోస్టులు ఉంటే 1లో 5, 2లో 3, 4లో 12 లెక్కన ఉన్నాయి. తర్వాత ఫిజిక్స్ సంబంధించి 17 పోస్టులు ఉంటే 2 పోస్టులు 1లో 1, జోన్ 2లో 1, జోన్ 3లో 5, జోన్ 4లో 9 ఈ లెక్కలు ఉన్నాయి. సో ఈ విధంగా ప్రశ్నవేగం చేస్తూ జోన్ 1లో 53, జోన్ 2లో 46, జోన్ 3లో 61, జోన్ 4లో 150, మొత్తం మీద 310 పోస్టులు ఈ ఫ్రెష్ వేకెన్సీస్లో ఉన్నాయి. సో ఎలిజిబిలిటీలోకి వెళ్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఒక పోస్ట్ కోడ్కి ఒక విధంగా ఉంటుంది ఇక్కడ. సో ఈ ఒక పోస్ట్ కోడ్ నెంబర్స్ 1, 2, 3, 5, 6, 8, 9, 10, 11, 12, 16, 18, 19, 20, 23 రెండింటికి ఒకే క్వాలిఫికేషను. అదేంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ లేదా ఇంజనీరింగ్లో టెక్నాలజీ. ఈ పోస్ట్ కోడ్కి సంబంధించి వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. దేంట్లంటే సంబంధిత ఆ విభాగంలో వాళ్ళు డిగ్రీ కానీ చేసి ఉండొచ్చు, లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ అయినా చేసి ఉండొచ్చు. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 14 సంబంధించి గార్మెంట్ టెక్నాలజీ సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్యాచిలర్ డిగ్రీ టెక్స్టైల్ టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ ఉండాలి. అట్లాగే ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ విత్ క్లాతింగ్ అండ్ టెక్స్టైల్. సో ఈ 14 పోస్ట్ కోడ్ సంబంధించి టెక్స్టైల్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో దేంట్లో ఉండాలంటే హోమ్ సైన్స్లో ఉండాలి. దేంతో అంటే క్లాతింగ్ అండ్ టెక్స్టైల్ సంబంధించి. అట్లాగే పోస్ట్ కోడ్స్ 17, 22, 7, 13, 15 సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ క్లాసులో సంబంధిత విభాగంలో చేసి ఉండాలి. అట్లాగే 21 పోస్ట్ కోడ్ సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. అట్లాగే పోస్ట్ కోడ్ నెంబర్ 4కి సంబంధించి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి కామర్స్లో. అట్లాగే టైప్ రైటింగ్ స్కిల్స్ కూడా హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీషు మరియు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీషు అవి కూడా కలిగి ఉండాలి. సో ఈ విధంగా దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దీనికి. అట్లాగే తర్వాత చూస్తే మళ్ళీ ఈ నోటిఫికేషన్లు ఇంకా మనం తర్వాత చూస్తే ఏజ్కి సంబంధించి ఏజ్ ఎలా ఉందంటే 18 to 42 ఇయర్స్ మధ్యలో అప్లికెంట్ ఏజ్ కలిగి ఉండాలి. ఎప్పటికంటే 1 July 2018 నాటికి. అయితే రిలాక్సేషన్ కూడా ఇచ్చున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీకి 5 సంవత్సరాలు, ఎన్సీసీ ఎక్స్సర్వీస్మెన్కి అయితే 3 సంవత్సరాలు, ఎన్సీసీ వాళ్ళకి కూడా 3 సంవత్సరాలు, అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీకి సంబంధించి 5 సంవత్సరాలు, అట్లాగే రిటర్న్స్ టెంపరీ ఎంప్లాయీస్కి 3 సంవత్సరాలు ఈ విధంగా ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి ఓటీపీఆర్ ద్వారా. ఇదివరకు ఓటీపీ ఉంటే లేని పక్షంలో ఓటీపీఆర్ గ్యాదర్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు ఎలా ఉంటుందంటే 250+ ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే 100 రూపాయలు అనేది ఎగ్జామ్షన్ కూడా కొంతమందికి ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారంటే 120 ఎగ్జామ్షన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్సర్వీస్ మెన్కి, అట్లాగే వైట్ కార్డు కలిగిన వాళ్ళకి, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ విధంగా ఇచ్చున్నారు. సో ఫీజు ఎలా కట్టాలంటే ఫీజు అనేది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఈ విధంగా కట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుంది కదా, మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టి మరియు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో అవన్నీ కలిపి మెరిట్ ఆధారంగా ఇది తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ముందు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనకు వచ్చిన మార్క్స్, రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అన్నిటి ఆధారంగా వీటిని గ్యాదర్ చేసి చూస్తారు. సో తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది కూడా చూద్దాము ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి. సో ఇక్కడ మీకు జోన్ వారీగా పోస్టులు అనేవి డిస్ప్లే ఉన్నాయి, మీరు ఆఫీషియల్ నోటిఫికేషన్లు వాటిని నీట్గా చూసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే, సో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాలు, 150 మార్కులు. అట్లాగే పేపర్ 2 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ మీద ఉంటుంది, క్వశ్చన్స్ ఏమో 150 ఉంటాయి,
టైము 150 నిమిషాలే, కానీ మార్క్స్ 300 మార్క్స్కి ఉంటాయి. సో ఇంటర్వ్యూ అన్నాం కదా, ఇంటర్వ్యూ కూడా 50 మార్కులకు ఉంటుంది. సో మొత్తం మీద 500 మార్క్స్కి ఉంటుంది మార్క్స్ అనేవి. అయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మొత్తం మీద అన్ని పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, మరియు అన్ని పేపర్లు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. సో ఇదండి పాలిటెక్నిక్ లెక్చర్కి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. ఇంకా మీకు ఏమన్నా కవర్ చేయకపోతే నేను చెప్పడంలో కింద కామెంట్స్లో పొందుపరిస్తే నేను నోటిఫికేషన్ చూసి వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళకి కూడా నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.